సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా టెస్టులన్నీ ఉచితంగా చేయాలని టెస్ట్ కిట్లను అన్ని పిహెచ్సిలలో అందుబాటులో ఉంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బీరం మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీరం మల్లేశం కేకే భవన్లో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పిహెచ్సిలకు కరోనా టెస్ట్ కిట్లు కేవలం 50 మాత్రమే ఇవ్వటం వలన రోజు 100ల మంది పేషెంట్లు తిరిగి వెళ్తున్నారన్నారు. కరోనాతో ప్రతిరోజు ఆసుపత్రికి రావటానికి ఇబ్బందులు పడుతున్నారు. గతంలోలాగా అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచాలని కోరారు. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరికీ ఉచితంగా కరోనా ట్రీట్మెంట్ అందించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ప్రభుత్వ టెస్ట్ కిట్స్ ప్రైవేటుగా అమ్ముకుంటున్నారని విమర్శించారు. ట్రీట్మెంట్ అందక చాలా మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల కరోనా టెస్టులు ఫ్రీగా చేయాలని కోరారు. సిటీ స్కాన్, హెచ్ఆర్సిటీని సంగారెడ్డి ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కరోనా టెస్టుల పేర్లతో ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గొల్లపల్లి జయరాజు, జి సాయిలు, పి లక్ష్మయ్య, కృష్ణ, ప్రసన్న, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒక కిట్ అమ్ముకొని ప్రైవేట్లలో ఆ టెస్టులు చేసుకోండి అని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్లలో ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కిట్లు లేవు, టెస్టులు లేవు. మరోవైపు ఇలా వ్యాక్సిన్ వేసుకునేటువంటి వాళ్ళు కూడా వ్యాక్సిన్ కోసం కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వ్యాక్సిన్ మొదటి దఫా వేసుకున్నటువంటి వాళ్ళు, ఫస్ట్ డోస్ వేసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటికీ సెకండ్ డోస్ ఇవ్వకుండా ఇలా లేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 400,000 డోసులు వచ్చాయని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర మెడికల్ డైరెక్టర్ ప్రకటించారు. కానీ సంగారెడ్డి హాస్పిటల్ లోపల ఇలా పోతే వ్యాక్సిన్ వేసేటువంటి వాడు లేడు. అదేవిధంగా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ల దోపిడీ అనేటువంటిది విపరీతంగా పెరిగింది. 100,000 రూపాయల బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. రెమిడిసివర్ ఇలా గవర్నమెంట్ లోపల దొరకట్లేదు. అటు ప్రైవేట్ లోపలేమో కేవలం ప్రభుత్వం ప్రకటించినటువంటి 899 రూపాయల రేటుని ఇలా 30,000-40,000 రూపాయలు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల, ప్రజల యొక్క జీవితం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఇలా కరోనాతోని కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కరోనా నివారించడానికి సరైనటువంటి చర్యలు లేవు. కరోనాతోని బాధపడుతున్నటువంటి ప్రజల్ని ఆదుకునేటువంటి దానిలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. అందుకే ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలి. కరోనా టెస్టులు అందరికీ కూడా ఉచితంగా చేయాలి. వ్యాక్సినేషన్ అందరికీ ఉచితంగా అందించాలి. మూడవది, కరోనాతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి ప్రభుత్వ హాస్పిటళ్లతో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.